ఈరోజు మీ అందరికీ కూడా సమనీయంగా మనవి చేసుకోవడం, మీ ద్వారా మా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లందరికీ కూడా తెలియజేయడం ఏమిటంటే, మొట్టమొదట మనకు కూడిక తీసే విషయంలో కాలువల్లో కూడిక తీయాలి. దురపటి యొక్క పేర్కొని పోయింది. గత 4-5 సంవత్సరాలు వైసీపీ పాలనలో దాన్ని పట్టించుకునే నాతులు లేడు. దానివల్ల కాలువల్లో నీళ్లు సరిగ్గా రాక, పంట పొలాలకు నీళ్లు అందక, మరి పంట సరైనటువంటి రీతిగా రానటువంటి పరిస్థితి రైతులు మా దృష్టికి తీసుకొని వస్తే, మొదటి ప్రాధాన్యతగా దాన్ని మొట్టమొదటి క్యాబినెట్లోనే, మరి ఇక్కడ మనకు సంబంధించి మా అధికారులు ఇచ్చినటువంటి నివేదిక మేరకు ఈరోజు 1,73,00,000 రూపాయలు దానికి మంజూరు చేయించడం అనేటువంటి జరిగింది. సో వెంటనే షార్ట్ టెండర్ ద్వారా ఎక్కడికక్కడే పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. అయితే ఇక్కడ మా దృష్టికి వచ్చింది, గతంలో ఇలాంటి వర్కులు చేసేటప్పుడు బయట నుంచి వచ్చినటువంటి పెద్ద కాంట్రాక్టర్లు 50% వరకు లెస్సులు వేసి వర్షాలు వచ్చే ముందు ఏదో కొద్దిగా వర్క్ చేసినట్టుగా నటించి నీళ్ళు వచ్చిన తర్వాత బిల్లులు చేసుకునేటటువంటి పరిస్థితి మా దృష్టికి వచ్చింది. అలాంటిది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు. అలా నిర్ణయాలు కూడా మేము ఎస్సీ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చేసాం. ఎవరైనా ఒక 5% 10% లెస్కి వేయాలి కానీ పనుల్లో నాణ్యత ఉండాలి కానీ డబ్బులు మిగిల్చడానికి కాదు. ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ పెట్టకపోయినా మీరు గమనించాలి, బడ్జెట్ పెట్టలే, 1 పైసా అప్పు చేయలే, 1 నెల రోజులు కూడా ప్రభుత్వం వచ్చి గడవలే. అయినప్పటికీ కూడా రైతాంగం పడే సమస్యలు మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఫస్ట్ క్యాబినెట్లోనే దాన్ని అప్రూవల్ చేశారు. కాబట్టి ఈ విషయం మీద మా అధికారులు, ముఖ్యంగా మా రైతు సోదరులు, అక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ లేకపోయినా, రైతు సంఘాలు లేకపోయినా, ఇప్పటికీ రైతులంతా కూడా ఒక మాట మీద ఉంది, పనుల్లో నాణ్యతను పాటించాలి. ఎవరైనా టెండర్లో, షార్ట్ టెండర్లో ఏది మరీ పూర్తిగా 30-40% లెస్కేస్తే అటువంటివి మా దృష్టికి తీసుకొని వస్తే వాటిని క్యాన్సల్ చేయించడం అనేటువంటిది కూడా జరుగుతుంది.